జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, నేను వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత చేసిపోతాను భర్తీ చేస్తాను, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో మొత్తం మొట్టమొదటిసారిగా ఏమని చెప్పాడంటే, నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్ కోసం భర్తీ చేస్తాను, ఇంతవరకు కానీ భర్తీ చేయలేదు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘంగా ఈ జగన్మోహన్ రెడ్డిని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ అధికారం వచ్చిన వాళ్ళు దశాబ్దాలుగా అవుతుంది కాబట్టి, ఇంతవరకు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను ఖాళీ ఉన్నాయి, వాటిని ఇంతవరకు కానీ పూర్తిగా భర్తీ చేయలేదు, వెంటనే వాటిని భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేంత వరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. టీడీఎస్ ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.